Chala Kalam Tarvata Mana Puranala Paina Itihasala Ninchi Vati Meeda Oka Antarjatiya Sthayilo Ramudu Gurinchi Oka Cinema Vastundani ఎంతో ఆనందపడ్డాం ఎందుకంటే రామానంద్ సాగర్ గారు రామాయణం సీరియల్ తీసినప్పుడు మేము పిల్లవాళ్ళం ప్రతి ఇల్లు దేవాలయం అయిపోయి టీవీకి హారతులు టీవీకి దగ్గర కొబ్బరికాయలు కొట్టిన తరం వాళ్ళం మేము అలా ఎంతో రాముడి పట్ల భక్తి ప్రపత్తులు కలిగిన ఈ దేశం ఈ హిందువుల్ని ఆ రామాయణం పట్ల భిన్నాభిప్రాయాలు కలిగేలా చేసి వాళ్ళకి తెలిసిన రెండే విషయాలండి ముందు స్ప్లిట్ తర్వాత క్విట్ కాబట్టి హిందువుల్లోనే భిన్నాభిప్రాయాలు వచ్చేలా చేసి రామాయణం పట్ల గౌరవం తగ్గించడం కోసం ఇది కేవలం రామాయణము ఆది పురుషు మాత్రమే కాదండి మీరు ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే సినిమా పేరు నాకు తెలియదు కానీ జైల్లో ఉన్నాడే బాంబు దాడిలో సంజయ్ దత్ అదేదో సినిమా నాకు తెలియదు పేర్లు అవి అతను గుండు కొట్టుకుని అతను విలన్ ఆ సినిమాలో ఎంత కుంకుమ బొట్టు పెట్టుకుని విలన్స్ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం విలన్స్ చేతికి పెద్ద పెద్ద తాళ్ళు హీరో మొఖాన బొట్లు లేకపోవడం హీరో చేతికో కట్టు లేకపోవడం లేకపోతే వాడి మెల్లో ఒక సిలువ ఉండడం ఇదంతా ఈ సినిమా వాళ్ళు ధర్మాన్ని తగ్గించి చూపడానికి చేసిన కుటిల యత్నాలు దాన్ని కొనసాగిస్తే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అనాలసిస్ ఎవడో చెయ్యట్లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది పీకే సినిమా వచ్చిందండి పీకే సినిమా వచ్చినప్పుడు పీకే సినిమాలో శివుడు వెంటపడి అమెరికాను బాత్రూంలో తర్మణాలు ఇలాంటివన్నీ చాలా వెకిలి వేషాలు వేశాడు ఆ పాత్ర ద్వారా మరి అలాంటి సినిమాని 100 కోట్లు ఇచ్చారు నేను చాటింగ్ చేస్తూ ఆ కింద కామెంట్లో ఎవరితోనో వీడికి అసలు మన మీద ఏమాత్రం గౌరవం లేదంటే ఐఎమ్ ఆల్సో హిందూ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ ఇలా మాట్లాడారు ఒక హిందూ సో కాల్డ్ దాంట్లో రిప్లై ఇచ్చారు మనం నుపూర్ శర్మ విషయంలో చూసాం ఒక ప్రశ్నకి సమాధానంగా ఆవిడేదో రియాక్ట్ అయింది అది కూడా పరుషంగా కాదు కానీ తర్వాత సంఘటనలు మనకు తెలుసు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి ప్రశ్న వేస్తే వాళ్ళ రియాక్షన్ ఉదయపూర్ వెళ్తుంది ఢిల్లీ వెళ్తుంది గల్లీ వెళ్తుంది మన దౌర్భాగ్యం ఏమిటంటే రాముడికి మిసాలు పెట్టినా రాముడి ముఖంలో ఎటువంటి సంతోషం కళ ఆనందం లేకపోయినా లాలిత్యం లేకపోయినా సాత్వికత లేకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా తీసి రామాయణాన్ని వక్రీకరించినా మనం వాళ్ళని ఏమి అనం మనం వాళ్ళని ఏమి చెయ్యం మన నిరసన కేవలం ఫేస్బుక్లో యూట్యూబ్లో లేదా వాట్సాప్లో మాత్రమే మన నిరసన తెలియజేస్తాం